అందరూ ఇయాల ఒక్కపొద్దుంటే మా ఫ్రెండ్ మాత్రం నిన్ననే ఉన్నది. అర్ధ గంటకు ఒకసారి అగడవడట్టు తినే బూకర్ ముఖంది ఎంత బతిమిలాడినా ఒక్క బుక్క కూడా తినలేదు. ఏ దేవునికి మొక్కిందో అనుకుని నేను కూడా సతాయించలేదు. కానీ అసలు విషయం ఇప్పుడే తెలిసింది. కొండాపూర్లో గిస్మత్ జైల్ అన్లిమిటెడ్ మాండీ ప్లేట్ ఓపెన్ అయిందంట ఇయాల. అంటే నిన్నటిది ఇయాలది కుమ్మేసిందన్నమాట. కిస్మత్ జైల్లా మాండీ తినాలంటే కిస్మత్ ఉండాలి. అవును మరి, అది అసొంటిసొంటి మాండీ కాదు. ఇక్కడ మండి తింటే గుండె లూసిపోవాల్సిందే. ప్లేట్ ముంగటేసుకుంటే కొండాపూర్ నుంచి కోంపల్లి దాకా గుమగుమల వాసనలు రావాల్సిందే. దేశంలోనే అన్నింటికంటే పెద్ద మండీ ప్లేట్ కొండాపూర్లో ఓపెన్ అయింది. ఆకలైతే అన్నం పెట్టి వలసొచ్చినలకు నడిసొచ్చిన దేవుడైన సోను సుత్ సారే ఈ మండీ ప్లేట్ను లాంచ్ చేసిండు. దాని పేరు కూడా ఆయన పేరే. ఎంత తింటే అంత తినొచ్చు, ఎంతమంది అంటే అంతమంది కూసవచ్చు కూడా. అందుకే ఇప్పుడు గిస్మత్ జైల్ సోను సూద్ మండి పేరు దేశమంతా మారుమవుతున్నది. మండి అంటేనే అదో కిక్కు. అందులో ఈ అన్లిమిటెడ్ అంటే నిజంగానే నిన్నటిది ఇయాటిది కలిపి ఒక్కసారి దంచిగొట్టచ్చు. ఒక్క ప్లేట్లా 20 మంది దాకా తినొచ్చని చెప్తున్నారు రెస్టారెంట్ వాళ్ళు. దీన్ని లాంచ్ చేయనీకి సోను సూద్తో పాటు కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు వస్తే జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డరు. సోను సూద్ అంటే రియల్ హీరో లెక్క అనుకుంటారు యూత్. ఆయన ఏం చేసినా ఫాలో అవుతుంటారు. అట్లనే ఈ మండీ ప్లేట్ కు కూడా మంచిగానే గిరాకీ వస్తుందనే నమ్మకం వాళ్ళకున్నది. మనం మటుకు ఎందుకు సపోర్ట్ కాకుండా ఉండాలి అధ్యక్ష? కొండాపూర్వ ఏవో దమ్ మార్చుకుందాం పారీ.